దాంతోపాటు మూలపేట పోర్టు, అలాగే తర్వాత ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా మెడికల్ కాలేజీలు కానీ, ఎప్పుడన్నా మీరు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణం కానీ, పోర్టుల నిర్మాణం కానీ ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాలన్నీ ఈ రాష్ట్రంలోనే ఉండేవి కదా. లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రథమ మొట్టమొదటిసారి మీకు అవకాశం ఇచ్చారు, పోను అప్పుడన్నా పోర్టులు నిర్మాణం చేపట్టాలన్నటువంటి ఆలోచన పోను ఆ రోజన్నా చేసి ఉండాలి కదా. ఇప్పుడు అన్నీ వచ్చి మేము పనులన్నీ చేస్తే పేర్లు మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నడిపించేటువంటి నాయకత్వాలు, ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు వారు తీర్పునిస్తారు, దానికి అనుగుణంగా జరుగుతాయి. కానీ చేసినటువంటి కార్యక్రమాలను అసలు ఏమీ చేయనట్టుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పి చెప్పండి, లేదా గతంలో జరిగినటువంటి పనులు ఈ మేరకు జరిగాయని చెప్పి చెప్పండి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతున్నాం, మళ్ళీ నిన్న అక్కడి నుంచి 100 కిలోమీటర్లో మూలపేట ఉంటుంది నాకు తెలిసి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రకటించారు నిన్న. అంటే అక్కడ పోర్టు కట్టడం నాకు తెలుసు, ఎందుకంటే పోర్టు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా గతంలో 1 ఏప్రిల్ 2023 చేశాం, అది కూడా దాదాపు 40-45% పనులు పూర్తయినాయి. అక్కడ పోర్ట్ ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కడతామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, స్వాగతిస్తూ ఉన్నాం. ఇవన్నీ చెయ్యాలి. కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు నిన్న, మూలపేటలో ఒకటి కడతానన్నారు, నాగార్జున సాగర్లో ఒకటి కడతానన్నారు, దొనకొండలో ఒకటి, దగదత్తులో ఒకటి, ఎస్ ఇవన్నీ కడతానన్నారు కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం, కట్టమనండి. ఇప్పుడు రానటువంటి 5 సంవత్సరాల్లో ఏవి కడతారో, ఎన్ని కడతారో, కుప్పంలో ఎన్ని కడతారో, లేకపోతే ఇంకో దగ్గర ఎన్ని కడతారో అని చూస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే వారు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి కేబినెట్ సమావేశం మన విశాఖపట్నంలోనే పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా వారు కేబినెట్ సమావేశం పెట్టి ఆయన నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఎందుకంటే 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నాకు 10 సంవత్సరాల వయసు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి చెప్పడం నేను అప్పటి నుంచి వింటున్నాను. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది, నాకు 40 వచ్చింది, ఆయనకి 75 వచ్చింది. మొన్న కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మళ్ళీ విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి ప్రకటించారు. సో ఏదేమైనప్పటికీ ఇది టూ అర్లీ. సరే, మేము మాట్లాడడానికి, మేము ఏదన్నా అనడానికి కూడా ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి కరెక్ట్గా 4 రోజులు, నేను గత జూన్ 12 వారు బాధ్యతలు చేపట్టారు, ఈరోజు జూలై 12. ఏదేమైనప్పటికీ మేము విమర్శించడానికి కానీ, మేము ఏదన్నా మాట చెప్పడానికి కానీ ఇంకా మేము సమయం తీసుకుంటాం, మొదటి నుంచి చెప్తున్నాం. కానీ దానికి అవకాశం ఇవ్వట్లేదే వారు. కనీసం ఒక 6 నెలల సమయం అన్న ఇవ్వాలి. వారు ఏమి చేద్దాం అనుకుంటున్నారో, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేద్దాం అనుకుంటున్నారో అనేటువంటి దానికి ఏ ప్రభుత్వానికైనా కనీసం 6 నెలల సమయం ఇవ్వాలి అనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అభిప్రాయం. కానీ దానికి సమయం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. బీపీసీఎల్కి సంబంధించి కూడా నిన్న మొన్న విపరీతంగా వారికి సంబంధించినటువంటి పత్రికల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. అలా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కోసం ఎన్నికల కన్నా ముందు, ఎన్నికల కన్నా బహుశా నాకు తెలిసి 2 ఫిబ్రవరి-2 మార్చి మాసాల్లో ఆ టీం ఆ రోజే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది. సరే, మేము ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదంటది, కానీ అధికారులు ఉన్నారు కదా. ఇప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి యువరాజ్ గారు వారున్నారు, గతంలో ఏపీఐసి ఎండీగా అలాగే కమిషనర్ ఇండస్ట్రీస్గా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు,
వీరందరూ అప్పుడు వచ్చినటువంటి బీపీసీలకు సంబంధించినటువంటి అధికారులు తీసుకొని వెళ్ళి, నేను ప్రాంతాల పేర్లు చెప్పను కానీ, రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు విజిట్కి వారిని తీసుకెళ్లారు లేదా అడగండి ఒకసారి. ఏదో ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేసారని చెప్పి వారు ప్రచారం చేసుకునేటువంటి విధానం, అంటే ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్లో మరి వారిని మించినటువంటి వారు లేరు. అది వచ్చినా రాకపోయినా ముందు పబ్లిసిటీ అనేటువంటిది ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా ముందు పబ్లిసిటీ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తప్పన ఆ రకంగా చేస్తూ ఉన్నారు. రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ కొత్త పరిశ్రమ వచ్చినా, ఏ పెద్ద రిఫైనరీ వచ్చినా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది, నలుగురు ఉపాధి కలుగుతుంది అనేటువంటిది మా తాపత్రయం. నేను అనేక సందర్భాల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా పరిశ్రమల స్థాపనకు సంబంధించి మా తాలూకు విధానాన్ని ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనని మీకు అనేక సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడు సమావేశం అయినా సరే మాకు చెప్పినటువంటి మాట, ఏది ఫైనల్ అయినంత వరకు వారు పెట్టుబడి పెడతారని చెప్పి నిర్ధారణకు వచ్చి మన దగ్గర అన్ని రకాలైనటువంటి భూమి కానీ సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా మనం ఇచ్చినంత వరకు ప్రకటన చేయొద్దు అని చెప్పి చెప్పేవారు. ఎందుకంటే చెప్పిన తర్వాత రాకపోయారు అనుకోండి, సపోజ్ ఉదయ ఉదాహరణ బీపీసీఎల్ ఉంది, దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు వారు. దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో సముద్ర తీరం కలిగినటువంటి అనేక రాష్ట్రాల్లో ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి దాని మీద వారు తిరుగుతూ ఉన్నారు. ఉదాహరణ కేరళలోనో తమిళనాడులోనో లేదా కర్ణాటకలోనో లేకపోతే మన దగ్గరే అవ్వాలని నా కోరిక. రేపు పొద్దున్న పొరపాటున ఏదన్నా వేరే నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సో ఏది ఏమైనప్పటికీ ప్రజలకి మంచి జరగాలనేటువంటిది మా తాపత్రయం. సరే, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ఇచ్చినటువంటి దాన్ని వారికి ఉపయోగపడేటువంటి విధంగా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద వారు ఆలోచన చేయాలనేటువంటిది మా కోరిక. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటువంటిది మా కోరిక. వారు అమలు చేయాలని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకుని వస్తాం.